హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను బ్లాగ్ పోస్ట్ చేసేస్తే మాత్రం ఆల్మోస్ట్ 4-5 డేస్ అయిపోతుందేమో కదా. నేను ఎంత టైంకి పోస్ట్ చేద్దామని ట్రై చేసినా కూడా ఏదో ఒకటి వచ్చి లేట్ అయిపోతూనే ఉందిలేండి. సో ఈసారి ఎందుకు ఈ 4-5 డేస్ గ్యాప్ వచ్చింది అన్నది అయితే మీకు ఎలాగో తెలుస్తుంది ఇప్పుడు ఇంకా. సో మీరు నా లాస్ట్ వీడియో అది చూసే ఉంటారు కదా, నేను డెంటల్ చెకప్ కది వెళ్ళాను ఇదంతా కూడా చూసే ఉంటారు కదా, జస్ట్ గుప్ చేస్తా ఉన్నానులేండి. దాని నెక్స్ట్ డే చేసిన వీడియోనే అనమాట ఇది. మార్నింగ్ అంతా నాకు వర్క్ సరిపోయింది, ఆ తర్వాత హన్షన్ తీసుకొచ్చి ఫీడ్ చేయటం ఇవే సరిపోతాయి అనమాట. ఆ తర్వాత ఇంకొంచెం టైం కుదిరితే ఇంకా మంచిగా నేను హెయిర్కి అది ఆయిల్ పెట్టేసుకున్నాను. కొంచెం సేపు ఉంటే సరిపోతుంది కదా, ఒక 1/2 అవర్ to 1 అవర్. సో అలా ఆయిల్ పెట్టుకొని ఈ లోపు ఇంకేమైనా పనులు చేసేసుకుంటా అనమాట. ఈ మధ్య ఆయిల్ అయితే చాలా తక్కువ పెట్టేసుకుంటున్నాను. ఇక నేను ఏం చేస్తానో తెలుసా, వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను. సో ఇందాక ఎడిట్ చేస్తా ఉన్న వీడియో వచ్చేసి మీరు నా లాస్ట్ వీడియో చూసారు కదా, అదే అనమాట. నాకు నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ ఉంటే నేను అప్పుడు నైట్ కూర్చొని బ్యాగ్ కూడా సర్దుకోకుండా వీడియో ఎడిట్ చేస్తున్నాను. సో చూసారు కదా, అలా ఆ రోజు చేస్తేనే మధ్యలో మళ్ళీ మనకు 4-5 డేస్ వచ్చింది. ఇంకా ఆ రోజు కూడా చేసేటప్పుడు దగ్గర దగ్గర 1 వీక్ పైన అయిపోయేది అనమాట. సో అలా బిజీగా అయిపోతా ఉండే. అండ్ ఇంక నేను వీడియో ఎడిట్ చేసి వచ్చేసే లోపు సతీష్ హన్షన్ పడుకోబెట్టేసి ఇంకా మాకు ఫుడ్ అది కూడా ఆర్డర్ చేస్తాడనమాట. నేనైతే ఆ రోజు ఏం కుక్ చేయలేదు, వద్దన్నాడు. ఇంకా చెప్పాలంటే సతీషే ఏదైనా బయట తెచ్చుకుందాంలే అన్నాడు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా తనే ఆర్డర్ పెట్టాడు, ఫుడ్ అది కూడా వచ్చేసింది. ఒక్కటే ఇస్తా అని చెప్పాడు, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇస్తాను అది ఒక్కటే తిందాం చాలు ఇంకేం వద్దు అని అన్నాడు అనమాట. నాకు అసలు నమ్మకం లేదు ఒకటే ఇస్తాడా అని చెప్పి. సో తీరా ఆర్డర్ వచ్చాయి చూస్తే ఆ కార్న్ కూడా ఇచ్చుకున్నాడు అనమాట. ఈ మధ్య కార్న్ కి క్రిస్పీ కార్న్ అనుకుంటా, దానికి కొంచెం ఈ మధ్య ఫ్యాన్ అయ్యాడు అనమాట. సో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అది ట్రై చేస్తానే ఉన్నాడు. నువ్వు ఒక్కరివే తిందాం అనుకున్నావా? నాకు తెలిసి నీకు ఆ రోజు అంత నచ్చదు. చాలే కానీ కొంచెం నీట్గా ఉంది కదా, మంచిగా. నేను తర్వాత పెట్టుకుంటా, నువ్వు పెట్టుకో, నువ్వు కూడా తర్వాత పెట్టుకుంటావా? సో ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తానండి, ఆఫీస్కే వెళ్తున్నాను. టైం వచ్చేసి 3:45 అయింది. నేను ఇప్పుడు కూర్చొని చెప్తున్నాను చూసారా, నాకు 7:00కి ఫ్లైట్ ఉంది. ఇప్పుడు ఒక 1 అవర్లో ఇంక మనం బయటకు కూడా వెళ్ళిపోవాలన్నమాట. నైట్ సర్దుకుందాం అనుకున్నాను, అస్సలు వీలు కాలేదు. ఇంకా అంత లేట్ అయిపోయింది కదా, నిద్ర కూడా వచ్చేసింది. సో ఫస్ట్ నిద్ర ఇంపార్టెంట్ అని చెప్పి ముందెళ్ళి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుకున్నాను అంతే. ఇప్పుడు ఇంక ఈ బ్యాగే సర్దుదామని ఇంకా వచ్చి కూర్చున్నాను. ఇది లాస్ట్ టైం తీసుకెళ్ళింది. ఎలాగో సర్దుకుంటున్నాను కదా అని నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను, అందుకే వీడియో ఆన్ చేశాను యాక్చువల్గా. సో నిన్న మేసీస్కి వెళ్ళి ఒక 2 ఫార్మల్ తెచ్చుకున్నా అనమాట. ఇది కంప్లీట్ ఫార్మల్ అయితే ఏం కాదు, బట్ సో ఇది ఒక షర్ట్. నెక్స్ట్ ఇంకా ఇది ఇంకో షర్ట్. ఏమో హడావుడిలో తెచ్చేసుకున్నాను, ఏమి దొరికితే అది తీసేసుకున్నాను అనమాట. ఒక 2 ప్యాంట్లు కూడా తెచ్చుకున్నాను. ప్యాంట్లు అయితే మాత్రం మంచి తక్కువ ప్రైస్కి వచ్చాయి, షర్ట్లు అయితే మాత్రం చాలా చాలా పడ్డాయి. ఇది వచ్చేసరికి 70 పడింది, ఇది వచ్చేసి 100 పడింది. కానీ నాకు బోత్ కనిపిస్తాయి అనమాట ఇవైతే మాత్రం, అందుకే తీసుకున్నాం. మనకు బాగా తెలుస్తుంది తర్వాత క్వాలిటీలో డిఫరెన్స్ అయితే మాత్రం. సో ప్యాంట్లు అయితే మాత్రం బాగా తక్కువ ప్రైస్కి వచ్చాయి, ఏవో సేల్లో ఉన్నట్టున్నాయి. నార్మల్గానే దీని మీద 40 ఏమో ఉంటే నాకు వచ్చేసరికి $20కే వచ్చింది. సో 50% ఆఫ్ ఉన్నట్టుంది. కొన్ని విషయాల్లో నేను ఎంత టెన్షన్ పడతానో, కొన్ని విషయాల్లో అంతే రిలాక్స్డ్గా కూడా చేస్తూ ఉంటా అనమాట. సో అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి అని చెప్పాలి. యాక్చువల్గా నాకు 7 ఫ్లైట్. సో అట్లీస్ట్ 2 అవర్స్ ముందు మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి కదా. సో అంటే నేను 5 కల్లా ఉండాలి. అప్పుడు టైం వచ్చేసరికి నేను ఇందాక చెప్పాను కదా 3:45 అని చెప్పి, మళ్ళీ కూర్చొని చక్కగా మంచి ప్రశాంతంగా వీడియో చేసుకుంటూ చేస్తున్నాను చూసారా, అలానే ఉంటుంది అనమాట. పక్కన నా పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం ఒకటే టెన్షన్ వస్తూ ఉంటుంది. అక్కడ సతీష్ పక్కన ఉండి ఒకటే గోల, చేయి సర్దు, ఇంకెళ్ళాలి అట్లా అని చెప్పి నేను మాత్రం ఇంక నిదానంగా కానిస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నాకు అస్సలు వెళ్ళాలని లేదు, కాకపోతే ఇంకా తప్పదు కదా. సో అందుకని కానిస్తూ ఉన్నా అనమాట. అండ్ ఇంక ఇందాక చూపించాను కదా ఒక డ్రెస్, అది వచ్చేసి నేను రాస్లో తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చేసి నైట్ వేర్. సో ఇంట్లోనే ఉంటే రోజు అలవాటైపోయాయి కదా, పూర్తిగా నైట్ వేర్ లోనే ఉంటాం. సో ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడు కష్టంగా ఉంటావు కదా, అందుకని ఒక్కరోజుకి వెళ్ళినా కూడా నేను రెండు మూడు అయితే మొత్తం తీసుకుని వెళ్తా ఉంటా అనమాట. సో అది బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేకప్ అవి పెట్టుకోవాలి కానీ అవన్నీ కూడా నేను ఒకేసారి నేను రెడీ అవుతాను కదా, అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏవైతే యూస్ చేసుకుంటానో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాను, ముందే అయితే ఏదో ఒకటి మర్చిపోతా ఉంటాను. అండ్ ఇంక ఇక్కడైతే ల్యాప్టాప్ బ్యాగ్ అది కూడా సర్దుకుంటున్నాను నేను. సో మెయిన్ గా కావాల్సిన ల్యాప్టాప్ ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ అలానే ఐడి అవి కూడా ఉంటాయి. సో ఇంత జాగ్రత్తగా ఇంత అంటే ఇంత ఫ్రీగా సర్దుకున్నా కూడా ఒకటైతే మర్చిపోయాను, అదేంటి అనేది నేను ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి. సో అది బ్యాగ్ అంతా అయితే మాత్రం సర్దుకోవటం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఇయర్ ఫోన్స్ అయితే మాత్రం కంపల్సరీ అనమాట నాకు. నేను మొత్తం ఫ్లైట్ లో నిద్రపోతాను, నిద్రపోయినా కూడా నాకు ఇవి మాత్రం అయితే కంపల్సరీ అని చెప్పాలి. అండ్ ఇంక ఇక్కడైతే నేను రెడీ అది కూడా అయిపోతున్నాను, బెడ్రూమ్ లో హంచి పడుకున్న వాళ్ళండి. సో చాలా స్లోగా వెళ్ళి స్లోగా రావాలన్నమాట. మళ్ళీ వాళ్ళు వేస్తే నా కోసం ఏదో ఏడుస్తాడని నేను చెప్పనులే కానీ నిద్రపోడు అనమాట. ఇంకా పప్ప నిద్ర డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇంకా డే టైంలో అంతా కూడా సతీష్ నది ఇబ్బంది పెడతా ఉంటాడు కదా. సో అందుకని చెప్పి అసలు వీలైనంత డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో అది అలా నా రెడీ అవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా త్వరగానే కానిచ్చేస్తానులేండి, అంతకుముందు అయితే మాత్రం గంటలు పట్టయ్యే కానీ ఈ మధ్య ఎక్కువ అలవాటు అయిపోయింది కదా. మేబీ యూట్యూబ్ వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాం కదా వెరీ ఫ్రీక్వెంట్గా. సో దానివల్ల ఏమో అలవాటు అయిపోయి చాలా ఫాస్ట్గానే అయిపోతాను ఇప్పుడైతే మాత్రం. తెచ్చుకో, ఎక్కడుంది? ఓకే అయ్యో ప్లీజ్ డోంట్ గో. ఓకే జాగ్రత్త, నువ్వేం మర్చిపో మాకు. ఓకే హాయ్ మార్నింగ్, థ్యాంక్ యూ. షేర్ చేయి, బై బై, థ్యాంక్ యూ, బై బై. నాకు షేర్ చెయ్యి, బాయ్. ఉన్నాయిగా చెక్ చేసుకున్నావుగా ఐడీస్? ఐడీస్ చెక్ చేసుకున్నావుగా? బాయ్, ఓకే, బాయ్.
ఇప్పటిదాకా నేను ఎప్పుడు వెళ్ళినా కూడా, అంటే ఎక్కడికి వెళ్తున్నా కూడా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయితే, అంటే ఎర్లీ మార్నింగ్ నేను 8:00 అట్లా వెళ్తా ఉంటే చాలా వరకు అదే టైంలో వెళ్తా ఉంటానులేండి. ఎప్పుడు కూడా సతీష్ డ్రాప్ చేసేవాడు అనమాట. బట్ ఈ రోజే నేను క్యాబ్ లో వెళ్తున్నాను, అంటే నేను వెళ్ళేటప్పుడు అయితే మాత్రం, వచ్చేటప్పుడు చాలా సార్లు వచ్చాను ఇంటికి, బట్ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఈ రోజు ఫస్ట్ టైం అనమాట. సో అప్పటికే నాకు కొంచెం లోపల ఏదో చిన్న, అంటే ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు కొంచెం ఉంటారు కదా, బట్ ఇట్స్ ఓకేలే ఏముంది అనుకున్నాను అనమాట. క్యాబ్ మంచిగా టైంకి దొరికింది, ఓకే, అంటే ఎర్లీ మార్నింగ్ ఒక్కోసారి దొరకదు కదా, సో అట్లా అనుకున్నాను, పర్లేదు మంచిగా అయిపోయింది అనుకున్నాను. కాకపోతే వెళ్ళే దారిలో అనుకుంటే ఒక ఎంత దూరం కూడా కాదు, కొంచెం దూరం వెళ్ళామో లేదో ఏదో టెక్నికల్ దాని వల్ల ఆ రైడ్ అనేది క్యాన్సిల్ అయింది అనమాట. ఏదో వేరే ఇష్యూ, టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. నాకు అసలు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ కూడా ఇవ్వకుండా వెంటనే అసలు అతను కార్ మధ్యలో ఆపేసి వెంటనే దిగిపోయి లగేజ్ అంతా కూడా బయట పెట్టాడు, ఇట్లాంటివన్నీ కూడా చేశాడు అనమాట. సో చాలా భయపెట్టేశాడు. అంటే రైడ్ క్యాన్సిల్ అయితే ఎవరు తీసుకెళ్లాలని కాదు, కాకపోతే ఫ్యూ మినిట్స్ టైం అన్న ఇస్తారు కదా, లైక్ అసలు ఏమైంది, ఎందుకు రైడ్ క్యాన్సిల్ అయింది అట్లా అని చెప్పి. అది కూడా లేకుండా వెంటనే అతనికి మెసేజ్ రాగానే ఓపెన్ చేసేసి బ్యాగ్ బయట పెట్టేశాడు అనమాట. సో అది కొంచెం హార్ష్గా అనిపించింది. ఇంకా వెళ్ళేంత కూడా భయపడతానే ఉంటే సరిపోయింది అనమాట, ఏం చెప్పాలన్నా కూడా, ఈ టర్న్ కాదు ఆ టర్న్ అట్లా ఏం చెప్పాలన్నా కూడా చాలా భయపడుతూనే అయిపోయింది. బట్ ఎర్లీ మార్నింగ్ ఇలా ఏమైనా జరిగితే మాత్రం ఆ ఎఫెక్ట్ అయితే రోజంతా ఉంటాయి కదా. కాకపోతే నాకు లేదులేండి, ఎందుకంటే నేను మంచిగా ఫ్లైట్లో నిద్రపోయాను కదా. సో నాకు ఏదైనా ఒక మంచి హ్యాబిట్ ఉందంటే అది ఒక్కటే అనమాట, ఫ్లైట్లోనే అని కాదు జర్నీలో ఎందులోనే నేను నిద్రపోతాను. జనరల్గా నాకు నిద్ర చాలా చాలా తక్కువ, బట్ అలాంటిది ఈ జర్నీలో మాత్రం ఎందుకో నిద్రపోతా అనమాట. సో అదొక గాడ్ గిఫ్ట్ అనుకుంటాను నేనైతే మాత్రం, ఎందుకంటే ఒకసారి లాంగ్ జర్నీస్ ఉంటాయి కదా, సో తెలియకుండా అయిపోతాయి నాకు. సో ఆల్రెడీ చెప్తాను కదా మంచిగా నిద్రపోతాను అని చెప్పి. సో అందుకే ఇంకా నాకు మధ్యలో వీడియో తీయడానికి కూడా ఎక్కడ కుదరలేదండి. ఫ్లైట్లో అయితే ఫుల్గా నిద్రపోయా అనమాట, నైట్ కూడా పడుకోలేదు, ఒక 2-3 అవర్స్ పడుకున్నట్టున్నాను. సో వెంటనే బాగా నిద్ర పట్టేసింది, ఇంక నిద్రపోయాను లేండి. అండ్ ఇంక ఇక్కడైతే నేను రీచ్ అయిపోయాను కూడా. సో ఇంక అక్కడ నుంచి హడావుడిగానే అయిపోయింది అనమాట. అండ్ ఇంక ఈవినింగ్ అంతా ఏం చేసామో అదంతా మీరు ఇంక ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్. Bye-bye.